అవినీతి డబ్బు బ్లాక్ మనీ అంతా కూడా ముఖ్యంగా 1000 రూపాయలు 100 రూపాయల నోట్ల నుంచి రాబడి కావడం, దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సాహసోత్పత్తి నిర్ణయం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదట్లోంచి చెప్తున్నారు 1000 రూపాయలు 500 రూపాయల నోట్ అనేది అవసరం లేదు, ఏమున్నా డిజిటల్ కరెన్సీ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతా వస్తే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, చిల్లర చిల్లర డబ్బులు ఎత్తుకునేప్పుడు 100 200 రూపాయల వరకు తీసుకుంటా వస్తే ప్రజలకు మామూలుగా ఉండే ప్రజలకు అందరికీ 1000 100 200 రూపాయలు మాత్రమే చలామణి జరిగితే సరిపోతుంది. 1000 500 రూపాయలు 1000 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ చలామణి చేయడం వల్ల మరొక మళ్ళా చేస్తా వస్తే మళ్ళీ ఈరోజు కాకపోతే మళ్ళా కొన్ని రోజులకు ఈ బ్లాక్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని చర్యలు పూర్తిగా ఈ విధంగా మొత్తం డిజిటల్ కరెన్సీ పైనే కాన్సన్ట్రేట్ చేసి అందరూ బ్యాంకుల ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగేందుకే ఎంకరేజ్ చేయాల్సింది. ఈరోజు గతంలో కంటే టెక్నాలజీ చాలా బాగా సెల్ ఫోన్లో నుంచే ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితి ఈరోజు అందరూ ఉన్నారు. చాలా సింపుల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేసుకుంటూ వస్తే కరెన్సీ అంతా కూడా లేకుండా అందరికి ఉపయోగపడి మనం చేసుకుంటాం.